ఆరాధ్యమైపోయింది. నేను చివరి ఉపన్యాసం నాకుండే అడ్వాంటేజ్ ఏంటంటే నేనేం మాట్లాడకపోయినా పర్వాలేదు, అన్ని విషయాలు ముందు మాట్లాడిన వాడు మాట్లాడడం జరిగిపోయింది. నేను ఏ విషయం మర్చిపోయినా పర్వాలేదు, ఆ అడ్వాంటేజ్ నాకు. యాదవ్ గారితో 2010లో పరిచయం అయింది, అదే మొదటిసారి మనం చూడటం. అది ఎలాగంటే మా బ్రదర్లా మేము 5 వయసు బ్రదర్, రిటైర్డ్ డైరెక్టర్ ఉంది డిఎల్ఆర్ ఎన్ఎన్ శాస్త్రి, ఆయన భక్తుడు, ఆయన అల్లుడు కూడా ఆయన భక్తుడు, ఆయన అల్లుడు పేరు సుబ్రహ్మణ్యం చిత్తలపాటి సుబ్రహ్మణ్యం, ఈయన పేరు నేతి నరసింహ శాస్త్రి. వీళ్ళిద్దరు కూడా అంటే మామగారు అల్లుడు వీళ్ళిద్దరు కూడా ఆయన శిష్యుడు. వాళ్ళు తెనాలి ప్రాంతంలో మా బావగారు కూడా ఒక టెంపుల్ కట్టాడు, అల్లుడు గారు టెంపుల్ కట్టాడు తెనాలి ప్రాంతంలో. ఆ టెంపుల్ ఒక 4 ఎకర్స్ ఏరియాలో కట్టాడు ఆయన. ఈ సంబంధం టెంపుల్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏ విషయమైనా కూడా ఆయన కన్సల్ట్ చేసుకుంటారు, ఆయన అడ్వైజర్ అన్నమాట పేరు. వాళ్ళు ఎప్పుడు చెబుతూ ఉన్నాము వింటున్నాను తప్ప నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఏదో సందర్భంలో నేను కట్టిస్తానంటే నేను యాదవ్ గారిని కలవడానికి వెళ్తున్నాను అన్నాడు. ఎవరు సుబ్రహ్మణ్యం అంటే మా బావగారి దేవతలు. సరే నేను వస్తానంటే అన్నాను, వెళ్ళి అప్పుడు చూడ ఆయన కలవడం కలిసింది. అదే ఫస్ట్ టైం నేను చూడాలి అన్నమాట. ఆ తర్వాత నాకు ఒక కోరిక కలిగింది, అది ఏంటంటే సౌరయాగం చేయాలి. సౌరయాగం చేయాలని నాకేం తెలియదు దాని విషయం, బట్ వారికి అన్ని ఈ విషయం దాని విషయం బాగా తెలుసు కాబట్టి వారు నన్ను గైడ్ చేయగలరు. ఏదో దానికి సంబంధించినటువంటి వేదపడుతులు పిలిచి వారి చేత ఆ యాగం అయ్యేటట్టుగా నా చేత నేను చేసినట్టుగా ఒక భావం కల్పించేటువంటి పరిస్థితి నాకు కల్పించగలను అనుకున్నాను. సో ఆ ప్రకారంగా ఆ హనుమర్ల పూడి అని ఆ ప్రదేశం అండి తెనాలి ప్రాంతంలో, అక్కడ 2010 డిసెంబర్లో వెళ్ళాను. అది కొద్ది కాలంలో అక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి ఆ ఉత్సవాన్ని జరుగుతూ ఉంటారు ప్రతి సంవత్సరం వాళ్ళు, అది చాలా పెద్ద ఎత్తున జరుగుతారు. అదే సందర్భంగా నేను కూడా వెళ్ళాను అక్కడ. ఒక 6 రోజులు సౌర యాగం చేయడం జరిగింది. ఆ సౌరయాగం దాని యొక్క గొప్పతనం ఏంటంటే సబ్సిక్వెంట్గా 2012లో ఒక ఎడమ కాదు 2013లో కుడికారు నేను నీ రిప్లేస్మెంట్ ఆపరేషన్ ఇక్కడ చేయించుకున్నాను. ఈ రెండు అతి సక్సెస్ఫుల్ యాగంతో నేను నడిచే ప్రమాణం ఆ యాగమాలేమో అని నేను అనుకుంటాను. 6 రోజులు సౌరయాగం మంచిగా జరిగింది ఇక్కడ, వారి సమక్షంలో జరిగింది. వారు నేను ఒక గెస్ట్ హౌస్ ఉంది అక్కడ ఆ టెంపుల్ ప్రాంగణంలో, ఆ గెస్ట్ హౌస్లో మిగతా భాగంలో ఉండేవాళ్ళం. 3 హాల్స్ ఉన్నాయి అక్కడ, ఒకటేమో కిచెన్, ఒకటి పెద్ద హాల్, అది వారు ఉండేవాళ్ళు. నేను కూడా నెక్స్ట్ హాల్లో ఉండేవాడిని, పక్క పక్కనే ఉండేవాళ్ళం. పొద్దున్నే వాళ్ళు దర్శనం చేసుకుంటాం, పొద్దున్నే ఈ కార్యక్రమం కూడా ఈ యజ్ఞ కార్యక్రమం యాగ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. సో వారిని ప్రతిరోజు నిత్యం దర్శనం చేసుకుంటూ ఉండేవాడిని. వారి గురించి చెప్పాలంటే వారు మూర్తి విధించిన వేదమా అన్నట్టుగా ఉంటాడు, అలాంటి ఫీలింగ్ మనకు వస్తుంది. మీరు ఒక్కొక్క ఫోటోలో చూశారు, దీనికన్నా వాటిని స్వయంగా చూస్తేనే మనకి ఆ అనుభూతి వేరు. కాంతి ఉట్టిపడుతూ ఉంటాడు, దప్పపండ ఛాయ. తర్వాత ఆయన అంత వయసు ఉంటేనే కనపడు, చాలా ఎగ్గ కనపడతాడు. ఆయన మొట్టమొదటి ఇష్టి చేయించారు నాకు, ఇష్టి జగత్తో కట్ చేస్తారు ఇలాగా కొంచెం స్లోపులు ఉన్నాయి బెంచ్ కడతారు, మధ్యలో ఒక సర్కిల్ ఉంటుంది, ఒక ఇష్టి చేయించారు ముందు. తర్వాత మండపారాధన, తర్వాత సహకారాలు ఉంటాయి. అంటే ఆ దేవత ఏ దేవత యొక్క మనం యాగం చేస్తామో దానికి సంబంధించిన సహకారాలు ఉంటాయి. నేను గృహ సూర్య ఆదిత్యం అనే మంత్రం, అది సూర్య సౌర సంబంధమైన కాబట్టి. తర్వాత నెక్స్ట్ డే ఇంకొక 10,000, మొదటి రోజు 10,000, అలాగా 6 రోజులు చేశాము. పూర్ణాహుతి చివరి రోజు కళ్యాణం కూడా జరిగింది, సుబ్రహ్మణ్య సృష్టి నాడు. ఇది నాకు అర్థమైన ప్రశ్న. తర్వాత మళ్ళీ రెండోసారి చెప్పడం జరుగుతున్నప్పటికీ ముఖ్యమైన విషయాలు వారు చెప్పిన దాంట్లో 10 నిమిషాలు వినిపిస్తాను వారి గురించి. నాకున్నది అనుభవం వారితో అయితే వీరు కృష్ణా జిల్లా నందిగామ తాలూకా జుజ్జూరు గ్రామం. జుజ్జూరు గ్రామం అంటే మీరు ఇప్పుడు నా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే కీసర బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ దాటి దాటంతో
ఎడవైపు తిరిగి ఒక 2 కిలోమీటర్లు వెళ్తే అక్కడ దుద్దూరు అనే గ్రామం వస్తుంది. ఆ దుద్దూరు వారి గ్రామం. ఒకప్పుడు ఇప్పుడు గుద్దూరులో ఉండేవారు కావచ్చు, బట్ సబ్సిక్వెంట్గా రైట్ బ్యాంక్ షిఫ్టెడ్ లెఫ్ట్ బ్యాంక్ అంటే తిన్నాను. వాడు పోలింగ్ పొద్దుగా సమయంలో ఆయనది తైత్రీయ శాఖ కాశీవశ గోత్రం అనువంశిక వేదవణితులు ఆయుధారులు. ఆ విషయం మీరు ఆల్రెడీ ఇప్పుడు వీడియోలో వాటిలో చూశారు. యజ్ఞనారాయణ స్వామి ఆయన గారు ఐదవ కుమారుడు ఆయన చివరివాడు. చిన్న రాజేశ్వర స్వామి చిన్నన్న రాజేశ్వర స్వామి గారు ఆయన 102 సంవత్సరాలు జీవించారు. ఆయన కూడా ఒక వేదపండితుడు, మహాపాధ్యాయ బిరుదాంగితుడు. వీరు కూడా మహామహోపాధ్యాయ బిరుదాంగితుడు. అది వేద వెంకటేశ్వర వేద విద్యాలయంలో వీరికి ఆ బిరుదు ఇవ్వడం జరిగింది. వీరి అన్నగారి చిన్నగారి రాజేశ్వర శర్మ గారికి ఆ బిరుదు వచ్చింది. ఇవి రెండో కూడా అవడం విశేషం. అదే ప్రదేశంలో అదే బిరుదు అన్నగారికి ఆయనకి కూడా వచ్చింది. తర్వాత వీరు వచ్చి వేద విద్యాంశులే కాదు, చౌత స్మార్త ఆగమ మంత్రశాస్త్రాలు కూడా నిష్ణాతం. ఆ సాధన పంచమని చెప్పి ఇందాక మన రామకృష్ణ శాస్త్రి గారు కూడా వచ్చేశారు. శంకరాచార్య వారు రాసింది అంటే ఏమి చేయాలి, ఇదే శిష్యులు అడిగారు ఏ రకంగా మేము జీవించాలి, మా జీవన విధానం గడపాలి అనే విషయం వచ్చినప్పుడు ఆయన 5 శ్లోకాలు చెప్పారు. అందులో మొట్టమొదటి శ్లోకం వేదో నిత్య మహీయతాం తదితం కర్మ స్వరుచీయతాం. అది ఆల్రెడీ చదివారు వాడు. సో వేదాన్ని వేదాధ్యయనాన్ని మానకూడదు. దాని విషయం స్వాధ్యాయం స్వాధ్యాయం దాని గొప్పతనం మన శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. తర్వాత వీరు చూస్తే నాకు ఒక శ్లోకం గుర్తొస్తుంది సౌందర్యంలో. అది ఏమిటంటే శుద్ధి నాం మూర్ధాధతి సమయో శేఖరతయా మమాప్యేతం మాత దయయాధే చరణం ఏవో పాద్యం పాదః పశుపతి జటాజు గదని ఏవో లాక్షా లక్ష్మీ అరుణత అరుణహరి చూడామణి రుచి. శృతి నాం మూర్ధామో దదతి తవయో శేఖరతయా అంటే శృతులు ఉపనిషత్తులు నిగమములు వేదములు అన్నీ కూడా దేవి యొక్క పాదములను అలంకారంగా భావిస్తాయి. అంటే ఏమిటి, ఆ వేదమాత తన శిరస్సుపై దేవి యొక్క పాదములను ఉంచుకోవాలని అనుకుంటుంది ఎప్పుడు కూడా ఒక ఆవరణలాగా. అది దాని అర్థం శృతి నామో దదతి తవయో శేఖరతయా మమాప్యేతం మాత శిరసి దయయాధేహి చరణౌ. ఏ పాదం అయితే ఏ పవిత్రమైన పాదం అయితే ఆ వేదమాత తన శిరస్సుపై పెట్టుకోవాలనుకుంటుందో ఆ పవిత్రమైన పాదములను నా తలపై కూడా పెట్టు తల్లి అని శంకరాచార్య వారు ఈ శ్లోకంలో ప్రార్థించారు. పాదములను శ్రీవిద్యలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఆ పాదములను శ్రీవిద్య ఉపాసకులు ఎవరో మొట్టమొదటి నాకేం తెలియదు ఆ ఉపాస విషయం వాళ్ళు ఎవరు ఇలా అనుకుంటూ ఉంటారు అండి, అక్కడ పాదములు ఉన్నట్టుగా భావిస్తూ ఉంటారు, వాళ్ళు పూర్తి చేస్తూ ఉంటారు, దానికి ఏవో మంత్రాలు ఉంటాయి. అది ఉపాసనా విషయం అనుకోండి. మొత్తానికి ఆ పాదములకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ రకమైనటువంటి ఉపాసన వారు తప్పకుండా చేసి ఉంటుంటారు. ఈ శ్లోకాన్ని ఆయన ధ్యానించే ఉంటూ ఉంటారు. అందువల్లనే వాళ్ళకి ఆయనకి ఈ శ్రీ విద్యా ఉపాసన ఉండడం వల్లే ఆయనకి దేవుడి దర్శనం కూడా అయి ఉంటుంది. ఆయన ఇవన్నీ కూడా చేయి ఉంటారు. ఈ ఎన్ని కార్యకలాపాలు అనేక రకమైనటువంటి ఈ అగ్నిశ్లోకము ఇతరమైనటువంటి ఈ యజ్ఞ సంబంధమైనటువంటి ఇతర అనేకమైన నామాలు ఉన్నాయి. తర్వాత ఒకటి వారి భార్య గారి పేరు శ్రీమతి లక్ష్మీ సోమిదేవమ్మ గారు. అంటే సోమయాజులు సోమిదేవమ్మ. ఆమె 2015లో ప్రారంభించారు. జనరల్గా వారు ఆల్రెడీ చెప్పారు మన మద్దూరి మద్దాలి మద్దాలి మనసు గారు వారు ఏం చెప్పారంటే ఈ యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు శ్రీవిద్యను ఉపాసించారు. అయినప్పటికీ కూడా వీరిలో ప్రత్యేకత అంటే యజ్ఞము చేశారు, శ్రీవిద్యను కూడా ఉపాసించారు. అంటే శ్రీవిద్య చేయక లేదు అయినప్పుడు కూడా వీరు అది చేశారు. మొట్టమొదటి సుబ్బారావు సుబ్బాధారి గారు ఆయన గురు. ఆయన బదిలీలో గతించారు. అట్లాగే ఈయన కూడా గతించడం జరిగింది. అది అధ్యక్షుడు పౌండ్రీకాది యోగంలో వినియుక్తమైనటువంటి షోడశి ఉత్తమైనటువంటి సామవేదం ఆ సామవేది అనువాదం ప్రతీక సంక్షిప్త రూపమే ఈ షోడశాక్షరి మంత్రం. వీటి శ్రీవిద్యో పాత్ర ప్రసాదం.
ప్రసాదించిన ధన్యుడు శ్రీ యాజులు. సంకల్ప నామధేయం అది ఇందాక చదివారు, ఆయన కూడా చదివారు. ఆ గొడవలో ఆయన సముద్రాన్ని సరిగ్గా లేకపోవడం వల్ల మీ సరిగ్గా ఉండకపోవచ్చు, నేను కూడా ఒకసారి చదువుతాను. అందులోండి ఆయన చేసేటువంటి సముద్ర స్మారక ఈ యజ్ఞ సంబంధమైనటువంటి నామాలన్నీ కూడా అందులో వస్తాయి. అంటే ఏ కర్మ చేసినప్పుడు కూడా, ఏ కర్మ చేసినా కూడా మన సంకల్పం అనేది చెప్తాం. అంటే మన లాటిట్యూడ్ లాటిట్యూడ్ ఎక్కడున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఏ దేవత పూజ చేస్తున్నాం, ఈ విషయాలన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. తర్వాత ఆయన చేసినటువంటి యజ్ఞాలన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఆ యజ్ఞంలో మనం ఎలాగ చేయడం, మనం చేయడం, అందువల్ల విషయం వేరేనే ఉంటే మనం భవిష్యత్తు చదువుతాం, మరి ఒకసారి చదువుతాం రిపిటేషన్ అయినప్పటికీ కూడా. ఇంకా రెండు విషయాలు అనుకుంటున్నాను, మీరు ఎన్నో వేయక ప్రయాసాలకు వచ్చి అతి విశిష్టము, అత్యంత శ్రేష్టము, చతుర్వేద సాధ్యములు, అవి వాజపేయి పౌండరీకాది కృత్వాలను, శ్రీ విద్యాది మంత్రశాస్త్ర సంబంధ షోడశీ ఇత్యాది సోమయాగములను ఒక్కొక్కటి అనేక మార్లు అన్ని రకాల ప్రక్రియలతో ఆచరించి యజ్ఞీయమైనటువంటి పెద్ద పేరు సంపాదించుకున్నారు. వీరి పేరు ఇప్పుడు వినండి, వెంకటేశ్వర మహాగ్నిషత్ వ్యూఢ పౌండరీక అత్య అగ్నిష్టోమ కాథక ముఖ్య షోడశి అతిరాత్ర ఆప్తోర్యామ ఆప్తవాజపేయ ఆప్తవాజపేయ బృహస్పతి సవ ద్విషాహస్రాగ్నిషిత్ సమూఢ పౌండరీక జ్యోతిర్వాజపేయ త్రిషాహస్రాగ్నిషిత్ యూఢ ద్వాదశరాత్ర చతుర్థాగ్నియుక్త సర్వజిత్ మహావ్రత నాచికేతయుక్త సర్వపుష్ప ఆప్తోర్యామ సనాచి సనాచికేత నాచికేత విశ్వజిత్ సర్వపుష్ప అతిరాత్ర యజ్ఞ శర్మ. ఈ నామం చదువుతూ ఉంటారు, సంకల్పం ఏ కర్మకాండ చేసినా కూడా వారు ఇవన్నీ చెబుతూ ఉంటారు. ఇది కాకుండా ఇతరమైన యజ్ఞాలను చేస్తే ఆ యజ్ఞ నామం కూడా అనుకోవచ్చు. ఈ నామంలో ఉంటేనే చాలా పుణ్యం అనమాట. అందుకని మళ్ళీ చదివారు. తర్వాత చివరిగా ఆయనకి వ్యూఢ పౌండరీకం ఆచరించారు. చాలా కష్టమైనటువంటి యాగం 1977 కంచి పరమాచార్య వారు వచ్చారు. నెజ్జూరు గ్రామ సమీపంలో బస చేశారు కదా, అప్పుడు వారిని అక్కడ తెరవడం సంభవించింది. ఆయన ఈయన యొక్క తత్వశక్తిని మెచ్చుకుని ఆయన చాలా అభిమానించారు. అప్పుడు ఆ విషయం ఆల్రెడీ చెప్పారు. తర్వాత 1993 నేపాల్లో కరువు కట్టాలు వచ్చినాయట, వర్షాభావం వచ్చింది. అప్పుడు నేపాల్ రాజధాని వచ్చి అక్కడ యజ్ఞం చేయమన్నారు. ఆ వర్ష సమయంలో యజ్ఞం ఒకటి చేశారట, చేసినప్పుడు ఆయన సంతోషించి అప్పుడు ఆ వరుణదేవుడు కటాక్షించి ఆయన వాన పడటం జరిగింది, కుంభవృష్టిగా జరిగిందట. అప్పుడు ఆయనకి స్వర్ణ కంకణ ఇచ్చి ఆయన గౌరవించారు. ఆ స్వర్ణ కంకణాన్ని ఆయన ఇప్పుడు పెట్టుకుంటారు, నేను చూశాను. యజ్ఞ దత్తాత్రేయ దేవాలయం 2008 మాఘమాసంలో ప్రతిష్ట జరిగింది. అది దత్తపీఠాధిపతి ఆయన ముందు ఆయనకి విగ్రహాన్ని సమకూర్చారు. అక్కడ దత్తపీఠాధిపతి వారికి చాలా క్లోజ్. ఆయన ఎప్పుడు కూడా నాన్న అమ్మ అని చెప్పి ఆ దత్తపీఠాన్ని ఆయన ఎప్పుడు కూడా యాదవ్ గారిని ఆయన భార్యని తల్లి తండ్రిగా భావించేవారట. ఇప్పటికి కూడా అంతే ఆయన వారంటే చాలా గౌరవం. ఆయన అడ్వైజర్గా ఉన్నారు. ఆయన ఏదైనా ఆగమ శాస్త్రండి ఏ డౌట్ వచ్చినా కూడా ఏ అడ్వైజ్ కావాల్సినా ఆయన కన్సల్ట్ చేస్తారు. ఆయన మహామహోపాధ్యాయుడు వచ్చింది అందుకే చెప్పాను దాని గురించి. అంతే నమస్తే గార్హపత్యాయ, నమస్తే దక్షిణాగ్నేయ, నమ అవహనీయాయ, మహావేద్యై నమో నమః, కాండద్వయోపాధ్యాయ, కర్మ బ్రహ్మస్వరూపిణే, స్వర్గాభవన రూపాయ, యజ్ఞేశాయ నమో నమః, యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంద కేశవ కృష్ణ విష్ణో ఋషికేశ వాసుదేవ నమస్తుతే, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహి మహిషా గోబ్రాహ్మణే విశ్వమక్షు నిత్యం లోమా లోకా సమస్తా.